జై కుసుమ చైతన్య చరితావళి ఖండము కాజీ యొక్క శరణాపత్తి ఏడవ భాగము మహాప్రభు నూట ముప్పై ఐదవ భాగము నిన్నటి తరువాయి భాగము కాజీ కొంచెము లజ్జితుడై వినత భావముతో ప్రేమస్వరముతో నా భాగ్యము కొలది మీరు నా ఇంటికి దయచేసి తిరిగి మీరు క్రోధితులై నా దగ్గరకు వచ్చుచున్నారని నేను అనుకొంటిని అందువలనే క్రోధితావస్థలోనున్న మీ సమ్ముఖమునకు వచ్చుట మంచిది కాదనుకొంటిని అనెను ప్రభువు నవ్వుచు క్రోధము చెందవలసిన పని ఏమున్నది మీరు ఇక్కడి శాసకులు నేను మీ మీద కోపము ఎలా చెందును అనెను సచీదేవి యొక్క పూజ్యుడకు తండ్రియు మహాప్రభువునకు మాతామహుడునగు నీలాంబర చక్రవర్తి ఇల్లు ఈ బేలపుకరియా అనుపేటలోనే కాజీ ఇంటికి దగ్గరే ఉన్నది కాజీ చక్రవర్తి మహాశయునితో మిక్కిలి స్నేహముగా ఉండేడివాడు అందువలన కాజీ చూడుని మాయి ఊరక వరుసకు చక్రవర్తి నాకు పినతండ్రి అగును అందువలన నీవు నాకు మేనల్లుడగుదువు అలానే నేను నీకు మామను ఒకవేళ మామపై అల్లుడు అకారణముగా క్రోధము చెందినను మామ సహించవలను నేను నీ క్రోధమును సహింతును నీవు నీ ఇష్టము వచ్చినట్లు నా మీద కోపపడుము అనెను ప్రభువు నవ్వుచు మామగారు నేను ఈ సంబంధము ఎందుకు ఒప్పుకొనను మీరు నాకంటే పెద్దవారు మీరు నన్ను వడిలో ఆడించితిరి నేను మీ ముందు పిల్లవాడను నేను మీపై ఎలా కూపపడెదను అనెను కాజీ కొంచెము సిగ్గుచెందుచు బహుశా అందుకనియే నేను నీ సంకీర్తనను విరోధించితిని అనెను ప్రభు కొంచెముగా నవ్వి దీనివలన నేను ఎలా క్రోధము చెందెదను మీరును స్వతంత్రులు కారు మీరు పాదుషా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగాను మీ అధీనమున ఉన్న కర్మచారులు చెప్పినట్లుగను చేయవలసియుండును ఒకవేళ కీర్తన చేయువారులకు దండన ఇచ్చుటయే మీ నిశ్చయము అయిన ఎడల మేమందరము అపరాధము చేసిన వారమే మమ్ములను కూడా సుఖముగా మీరు దండన చేయవచ్చును మేమందులకే సిద్ధపడి వచ్చినాము అనెను కాజీ అనెను పాదుషా దగ్గర నుండి ఇట్టి ఆజ్ఞ ఏమీ లేదు కానీ మీ పండితులలో చాలామంది వచ్చి ఇది అశాస్త్రీయ కార్యమని నాకు ఫిర్యాదు చేసి తిరి పూర్వం మంగళచండీ గీతము పాడబడుచుండెడిది ఇప్పుడు నిమాయి పండితుడు భగవన్నామములోని గోప్యమంత్రములను పేటపేటలో గానము చేయుచూ తిరుగుచుండు వైష్ణవులందరకు ఉపదేశము కావించును ఇట్లు చెయ్యుటచే దేశమందు దుర్భిక్షము కలుగును అని చెప్పుటచే నేను సంకీర్తనకు విరుద్ధముగా ఆజ్ఞ ప్రకటించి తిని కొందరు మౌల్వీలు కాబీలు కూడా దీనిని చెడ్డగా తలుచుచున్నారు అనెను ప్రభు ఇది విని మంచిది అట్లైనా మీరిప్పుడు ప్రజలను సంకీర్తన నుండి ఎలా అడ్డగించరు అని అడిగెను కాజీ ఈ ప్రశ్నలు విని మెదలకుండా ఊరుకుండెను కొంచెము సేపు ఆలోచించిన తర్వాత ఇది చాలా రహస్య విషయము నీవు ఏకాంతముగా రమ్ము చెప్పెదా అనేను ప్రభు ఇచ్చట వీరందరూ మనవారే వీరందరూ నా అంతరంగులని మీరు తెలుసుకొనుండు వీరి సమక్షమున మీరు సంకోచింపవలదు చెప్పుండు అది ఏమియో అనేను ప్రభువిట్లు పలుకగా కాజీ గౌరహరి నాకు నిన్ను గౌరహరి అనుటలో ఇప్పుడు సంకోచము కలుగుటలేదు భక్తులు నిన్ను గౌరహరి అందురు కావున నీవు నిజముగా హరివే నీవు కృష్ణకీర్తన చేయుచున్నప్పుడు కొందరి పేటలోని వారు ఈ నిమాయి కృష్ణ అని అందరూ నాశనము కావించుచున్నాడు అని నాకు ఫిర్యాదు చేసిరి దీనికి ఏదైనా ఉపాయము చెయ్యుండు అని కోరిరి అంతా నేను వివసుడినై ఆ దినమున ఒక భక్తుని ఇంటికి వెళ్ళి కోలును పగలుగొట్టి తిని సంకేర్తనకు విరుద్ధముగా కొందరును నియమించి తిని ఆ దినముననే రాత్రిపూట నేను ఒక గొప్ప భయంకర స్వప్నమును గాంచితిని ఒక గొప్ప సింహము నా సమీపమునకు వచ్చినట్లును అది నేటి నుండి నీవు సంకీర్తనను విరోధించిదివా ఆ కోలువలనే నేను నీ పొట్ట చీల్చదను అని పలికి అది తన తీక్ష్ణ పంజాలచే నా పొట్టను మొదలిడెను ఇంతలోనే నాకు మెలుకువ వచ్చెను నా దేహము మీద ఆ నఖచిహ్నములు ఇంతవరకు ప్రత్యక్షముగా కనబడుచున్నది అని అలా చెప్పి కాజీ తన శరీర వస్త్రమును తొలగించి ఆ భక్తులందరి ముందు ఆ చిహ్నములను చూపించను జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి చైతన్య చరితావళిలో జై జై కుసుమహర